సాధారణంగా లోకంలో ఒకరు ఒకరి వలన ఉపకారాన్ని పొందితే తిరిగి ఎవరి వలన ఉపకారం పొందారో వారికి ప్రత్యుపకారము చెయ్యాలి, అది మర్యాద. అలా ప్రత్యుపకారం చెయ్యకుండా కేవలము ఉపకారము చేయించుకుని కృతజ్ఞుడై మరిచిపోయినటువంటి వాడికి నిష్కృతి లేదు. రామాయణం కిష్కింధకాండలోనే లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నే చ సురాపే చ చౌరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితాసిద్భిః కృతజ్ఞో నాస్తి నిష్కృతిః అంటాడు. బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి, సురాపానం చేసినటువంటి వాడికి, బ్రహ్మగ్నే చ సురాపే చ చౌరే దొంగతనం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చెయ్యకుండా మాట తప్పిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో, కానీ ఉపకారమును పొంది ప్రత్యుపకారము చెయ్యని వాడికి మాత్రం నిష్కృతి లేదు. అందుకే రాముడు ఒక్క హనుమ విషయంలో మాత్రం హనుమని కౌగిలించుకుని ఒక మాట చెప్పారు, మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహి. ఓ హనుమ, నువ్వు నాకు ఏ ఉపకారమును చేశావో ఆ ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక, నేను నీకు తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేను. ఎందువల్ల చెయ్యలేను అంటావేమో, మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహి నరః ప్రత్యుపకారాణాం ఆపత్సాయ అతిపత్రతాం. నరుడు కొందరి కొందరికి ప్రత్యుపకారము చెయ్యడము సాధ్యము కాదు. ఎందుచేత అంటే ఆపత్కాలమునందు ఒక్కొక్కరు చేసినటువంటి మహోపకారమునకు తిరిగి ప్రత్యుపకారము చేయుట సాధ్యము కాదు. కనుక నీవు నాకు చేసిన ఉపకారం ఏది ఉన్నదో అది మహోపకారం, దానికి ప్రత్యుపకారం చెయ్యడం ఇక నా వల్ల కాదు. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని కీర్తిస్తారు హనుమని. ఒక పూల దండ ఉందనుకోండి, ఆ పూల దండ ఇలా కట్టినప్పుడు ఈ మధ్యలో ఇలా పుష్పగుచ్చం లేదనుకోండి, ఆ దండకు అందం ఉండదు. రెండుగా ఉన్నటువంటి దండని కలిపినప్పుడు కింద ఒక పుష్పగుచ్చం వేలాడుతూ ఉంటుంది, దీని వలన మాలకంతటికి శోభ వస్తుంది. అలా నిజానికి రామాయణం ప్రారంభమై ఆగిపోయింది ఒక చోట, ఇక రామాయణం ముందుకు వెళ్ళలేదు. ఎందుకని వెళ్ళలేదు అంటే ఒక్కటే కారణం, అసలు అలా ఎవరు కలపగలిగారు రామాయణాన్ని? సీతమ్మని అపహరించాడు రావణాసురుడు, జాడ కనిపెట్టే మార్గం లేదు. కొన్ని కోట్ల మంది రాక్షస వీరుల చేత పరివేష్టింపబడి ఉన్నటువంటి కాంచనలంకా పట్టణంలోకి ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రాగలిగినటువంటి మొనగాడు ఉండడు. కాబట్టి ఇక రామాయణంలో సీతారాములు కలుసుకునే అవకాశం లేదు. అటువంటి తరుణంలో స్వామి హనుమ 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి రావణుడికి రాయబారం చెప్పి ఈవలి ఒడ్డుకి వచ్చి రాముడికి ప్రశాంతత కల్పించి మళ్ళీ సీతారాములు కలుసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసినటువంటి మహాపురుషుడు. అటువంటి నీకు ప్రత్యుపకారము చెయ్యడము సాధ్యము కాదు. నరః ప్రత్యుపకారాణాం ఆపత్సాయ అతిపాత్రతాం. మళ్ళీ అటువంటి వాడికి ఉపకారం చెయ్యాలంటే ఒక్కటే ఒక్క కారణం చేత చెయ్యగలగాలి. ఉపకారం పొందినవాడు ఎంత గొప్ప ఆపదలో పొందాడో అవతల వాడికి కూడా అటువంటి ఆపద వస్తే అటువంటి ఉపకారం చెయ్యాలి.